ఎన్ఎస్ న్యూస్, నేను సుమా. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కామారెడ్డి జిల్లా ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జబ్బర్ నాయక్ మాట్లాడుతూ, ఏదైతే ఘటన జరిగిందో కోల్కతా డాక్టర్ నాయిని అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన తెలిసిందే. ఈ సంఘటన గురించే కామారెడ్డి బంధును పిలుపునివ్వడం జరిగింది. ఆమెకు నివాళులర్పిస్తూ బంధు పాటించడం జరుగుతుంది. ఈ బంధుకు సహకరించిన వ్యాపార వాణిజ్య ప్రముఖులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇటువంటివి జరుగుతున్న దాడులు ప్రభుత్వం వత్తాసు పలుకుతూ దాడులకు పాల్పడిన వారిని కాపాడడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఇలాంటి సంఘటనలు మళ్లీ తిరిగి జరగకుండా బహిరంగంగా ఉరితీయాలి. ఇలాంటి దాడులు ఎన్నో జరిగినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి వ్యక్తులపై కఠినంగా చర్య తీసుకోవాలని తెలియజేస్తున్నాం. ఏదైతే మానవీయ ఘటన జరిగిందో కోల్కతాలో, రైని డాక్టర్ అయినటువంటి అమ్మాయి పైన ఎవరైతే ఒడిగట్టి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు ఆరుగురు కలిసి ఆమెను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మనం చూస్తూ ఉన్నాం. అందుకు ఆ వెలుగులోనే ఈరోజు కామారెడ్డి బంధు పిలిపించడం జరిగింది. దాంతో స్వతంత్రంగా అందరూ కూడా స్వచ్ఛందంగా బంధు పాటించడం జరిగింది. ఆమె మృతికి నివాళులర్పిస్తూ ఆమె నిరసనగా ఈరోజు బంధులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వ్యాపార వాణిజ్య వేత్తలకు అలాగే మేధావులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ఇటువంటి జరుగుతున్న దాడులకు ప్రభుత్వము వత్తాసు అటువంటి దారుణం ఓడిగట్టిన వాళ్ళకు ప్రభుత్వము కాపాడే ప్రయత్నం చేస్తుంది కోల్కతాలో. అది కేంద్ర ప్రభుత్వం సీరియస్ తీసుకొని ఎవరైతే ఆ దారుణం ఓడిగట్టిన వాళ్ళపైన బహిరంగంగా ఉరిపిస్తే కానీ ఈ సమాజానికి ఒక గుర్తింపు అనేది ఉండదు. ఎందుకంటే ఇటువంటి దారులు ఎన్నో జరిగినప్పటికీ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనాచిత ఆలోచనతో ముందుకు పోతుందో అది సరైన పద్ధతి కాదు. మూడోసారి ప్రభుత్వం ఆవిర్భావంలోకి వచ్చిన తర్వాత కూడా ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనిపైన కఠినంగా చర్య తీసి వాళ్ళను ఉరిశిక్ష వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను.